బుజ్జి సిద్ధం అన్న పేరుతో వచ్చింది. కెన్ యూ టెల్ మీ హౌ నాట్ టు ఫాల్ ఇన్ లవ్ విత్ ఎనీ పర్టికులర్ స్టాక్? సో ఎవరైనా అమ్మాయి మీకు బాగా నచ్చింది అనుకోండి, లేదా అబ్బాయి, మీరు ఒకవేళ అమ్మాయి అయితే వాళ్ళతో లవ్లో పడకుండా ఉంటాం. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ టు ఆన్సర్, బట్ సే వీఆర్ లవింగ్ ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, అది బాగా పడుతున్నా కూడా ఇంకా కొనుక్కుంటూ ఉంటాం మనం, సో యావరేజ్ చేసుకుంటూ ఉంటాం. సో అటువంటి వీక్నెస్ ఉంటుంది, దాన్ని అవాయిడ్ చేయటం ఇట్స్ ఆల్ ఎమోషనల్ ఇష్యూ. బట్ మీరు బాగా మెటీరియలిస్టిక్గా మెకానికల్గా ఉండగలిగితే యూ కెన్ డెఫినెట్లీ స్టే అవే ఫ్రమ్ ఆల్ సచ్ ఎమోషన్. అంటారండి మార్కెట్ అనేది ఫైనాన్స్ నాలెడ్జ్ ఎలా ఉండాలి, అలానే మన సైకలాజికల్ నాలెడ్జ్ కూడా అంత గ్రిప్ ఉండాలండి. అది ఫియర్ కానీ, లవ్ కానీ, గ్రీడ్ కానీ ఏమైనా ఉండదు. ఆ ఫ్యాక్టర్స్ అన్ని కొంచెం బయటకు రాకపోతే అంటే మార్కెట్ లాగేస్తుంది. అయితే అంటే మీరు ఇఫ్ యూ ఫాల్ ఇన్ లవ్ అయితే గుడ్ స్టాక్ నథింగ్ రాంగ్, అంటే కిందకి వెళ్ళిన పైకి వెళ్ళిన ఒక 6 మంత్స్ 1 ఇయర్ పట్టుద్ది కానీ చివరికి రికవరీ అవ్వదు. ఇఫ్ యూ ఫాల్ ఇన్ లవ్ విత్ సుజలాన్ దెన్ ఇట్స్ ఎ ప్రాబ్లమ్. మీరు ఎటువంటి స్టాక్ లవ్ చేస్తున్నారు అన్న అంశం ఆధారంగా కూడా మనం చెప్పాల్సి ఉంటుంది సమాధానం. బట్ ఇట్స్ చాలా కష్టం అండి, ఆ ఎమోషన్స్ని మనం ఒక స్టాక్ పట్ల ప్రేమ పెంచుకోకుండా ఉంటాం కానీ, లేదా ఒక స్టాక్ని ద్వేషించడం కూడా అలాగే అలాంటిదే. ఇప్పుడు మన జగన్నాథ్ గారు చెప్పినట్లుగా సుజలాన్ని ద్వేషించడం కూడా కరెక్ట్ కాదు, బట్ ఈజ్ ఏ బ్యాడ్ స్టాక్ అని చెప్పుకోవచ్చు. మేబీ ఒక క్వార్టర్ తర్వాత మళ్ళీ వాళ్ళకి ఫైనాన్సెస్ ఇంప్రూవ్ అయితే మేబీ సుజలాన్ ఆల్సో మై టర్న్ ఇంటూ ఏ గుడ్ స్టాక్. సో ఎప్పటికప్పుడు మనం రివ్యూ చేసుకుంటూ ఉండాలి. బాలరాజు గారు, మీరు ఎక్కువగా పర్సనల్ ఫైనాన్స్ గురించి మాట్లాడుతుంటారు, సో మీరేమైనా సలహా ఇస్తారా? స్ట్రిక్ట్గా గోల్స్ త్రూ వెళ్ళాలండి. సో మనకు గోల్స్ పరంగా ప్లాన్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో 3 ఇయర్స్ ముందు నుంచి మనం ఎగ్జిట్ ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వెదర్ ఇట్ ఈస్ ఎ గుడ్ స్టాక్ ఆర్ నాట్ ఆర్ ఎ గుడ్ ఫండ్ ఆర్ నాట్, మనం 3 ఇయర్స్ ముందు నుంచి బయటకు వచ్చేస్తే ఏంటంటే మన గోల్కి కావాల్సిన డబ్బులు ఏమైతే ఉంటాయో అవి మనకు దక్కడానికి అవకాశం ఉంటుంది. లేదు లాస్ట్ మినిట్ వరకు మనం వెయిట్ చేసామనుకోండి, ఆ టైంలో ఫండ్ కావచ్చు స్టాక్ అనుకోండి, విల్ నాట్ బి ఏబుల్ టు అటైన్ అవర్ గోల్స్ అండి. అందుకోసమే ఎగ్జిట్ స్ట్రాటజీ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇందాక కూడా ఒక కాల్ రావడం జరిగింది, ఎంట్రీ ఎంత ముఖ్యం, ఎగ్జిట్ కూడా అంత ముఖ్యం. ఎంట్రీ టైంలోనే ఎక్కువ మంది ఫెయిల్ అవుతుంటారు, ఎక్కువ మంది ఎంట్రీ టైంలో చాలా చక్కగా ఎంటర్ అవుతారు, బట్ ఎగ్జిట్ టైంలో ఫెయిల్ అవుతుంటారు. సో ఆ ఎగ్జిట్ని కరెక్ట్గా ఒడిసిపట్టుకోవడం అనేది